హాయ్ అండి అందరికీ నమస్తే నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నేను ఈరోజు మీకు పన్నీరుతో రసగుల్లా ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తానండి మనం స్వీట్ స్టాల్లో తీసుకుంటాం కదండి రసగుల్లా చాలా బాగుంటుంది కదా అది ఆయిల్ ఫుడ్ కాదండి ఆయిల్లో ఫ్రై చేయరు కదా పిల్లలకి చాలా మంచిదండి ప్రోటీన్ ఫుడ్ అది మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి కొన్ని పాలు ఉండి వాటిని విరగబెట్టుకుని పన్నీర్ తయారు చేసుకుని చేసుకోవాలండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి చూడండి మనం తయారు చేసుకుని లవంగాలు పెట్టుకుని డెకరేట్ చేసుకోవచ్చు మనకి బయట స్వీట్ స్టాల్లో అలాగే దొరుకుతాయి కదండీ చూడండి మీకు పన్నీర్ ప్రిపరేషన్ చూపించాను కదండి బిర్యానీ చేసినప్పుడు పన్నీర్ బిర్యానీ దానిలో చూడండి దీనిలో నేను మీకు అంత క్లారిటీగా చెప్పట్లేదు పన్నీర్ తయారీ చూడండి పన్నీరు వడకట్టుకుని ఇలా బరువు పెట్టుకుని పైన ఒక అరగంట వదిలేస్తే ఇలా రెడీ అవుతుందండి మనకి దీనిలో వాటర్ అనేది అస్సలు ఉండకూడదండి చూడండి ఎలా ఉందో పొడి పొడిగా అలా అలా రెడీ అవ్వాలండి దీన్ని ఎంత బాగా ప్రెస్ చేస్తే మనకి అంత బాగా బౌల్స్లా తయారవుతాయండి మనకి ప్రెస్ చేసి చేయకపోతే మనకు బౌల్స్ రెడీ అవ్వండి దీన్ని బాగా ప్రెస్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న బాగా చేయాలండి ఇలా మనకి చాలా సింపుల్ అండి స్వీట్ తినాలనుకున్నప్పుడు మనం ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి దీనిలోకి మీరు మొన్న మిల్క్ పౌడర్ చూపించాను కదండి టెన్ రూపీస్ ప్యాకెట్ అలా ఒక ప్యాకెట్ తీసుకుంటే సరిపోతుందండి లేకపోతే మిల్క్ పౌడర్ లేదు అనుకుంటే మీరు ఇంట్లో మైదా పిండి ఉంటుంది కదండి అదైనా యూజ్ చేయచ్చు చూడండి ఉత్తిగా పన్నీర్తో రాదండి మనకి ఇలా ఒకవేళ బౌల్స్ తయారు చేసినా సరే మనం పంచదార లిక్విడ్లో వేస్తాం కదండి అప్పుడైనా సరే విడిపోతాయి కంపల్సరిగా ఏదో ఒక పౌడర్ యాడ్ చేసుకోవాలండి దీనిలోకి నేనైతే పిండి యూస్ చేశానండి గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు అయితే రసగుల్లా బాగా వైట్గా ఉంటుంది కదండి గోధుమ పిండి కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా దాని గురించి అని కొంచెం కలర్ తేడాగా వస్తుందని మైదాపిండి వేశానండి చూడండి మైదాపిండి వేసి బాగా కలపాలండి పిండి అంత దీన్ని అంతటిని కలిపి ఇలా చిన్న చిన్న బౌల్స్ చేసుకోండి ఎందుకంటే మనం పంచదార లిక్విడ్లో వేగానే అవి పెద్దవిగా అవుతాయి దాని గురించి అని చిన్నవి చేసుకోండి మీకు పెద్దవిగా కావాలంటే పెద్దవిగా చేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చాయో మీరు ఇలా బౌల్స్ అన్నీ రెడీ చేసుకోండి చేసుకొని దీనికి ఒక గ్లాస్ పంచదార అయితే సరిపోతుందండి బాగా పెద్ద గ్లాస్ కాదు చూడండి చిన్న గ్లాసులు పంచదార అయితే సరిపోతుంది రెండు గ్లాసులు వాటర్ తీసుకోవాలండి బాగా పాకమైతే రావక్కర్లేదు మామూలుగా సిరప్లా ఉంటే సరిపోతుందండి ఇలా టూ గ్లాస్ వాటర్ వేసుకుని ఫ్లేవర్ కోసం అని ఇలా వేసుకోండి వేసుకుని బాగా మరగనివ్వాలండి చూడండి బాగా మరుగుతుంది కదా అప్పుడే ఒక్కొక్కటి వేసుకోవాలండి అన్నీ ఒకసారి వేసుకోకూడదు ఇప్పుడు సైజు చూడండి ఎంత ఉందో ఒక్క టెన్ మినిట్స్కి మీకు బాగా రెడీ అవుతాయండి ఇవి మనకి ఇంట్లో ముగ్గురు నలుగురు పిల్లలు ఉంటే చేసిన రోజే అయిపోతాయండి మీకు నిల్వ ఆగాలంటే కంపల్సరిగా మిల్క్ పౌడర్ కలుపుకోండి మిల్క్ పౌడర్ కలుపుకుంటే మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఎన్ని రోజులైనా నిల్వ పెట్టుకోవచ్చండి మైదా వేసినవి అయితే ఆ రోజుకి ఆ రోజు తినడానికి బాగుంటాయండి చూడండి సైజ్ చూసారు కదా మీరు ఫుల్గా మూత క్లోజ్ చేయకూడదండి కొంచెం పక్కన గ్యాప్ వదులుకుని వేసుకోవాలి మీరు సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది మీకు రసగుల్లా రెడీ అయిపోతుందండి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ తప్పనిసరిగా చేయండి ఇక మీరు స్వీట్ తినాలనుకుంటే ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ చేసుకుంటారండి చూడండి అన్నిటికీ మీరు లవంగాలు పెట్టుకుని ఇలా డెకరేట్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్